మనం పేరా చూసాం, పేరాలో ప్రశ్నలు ఇస్తే ఏ విధంగా రాయాలో కూడా చూసాం. అదే విధంగా ఇంకొక ఉదాహరణ, ఇంకో పేరా చూద్దాం. ఎన్ని పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇందాక మనం పేర నేర్చుకున్నాం కదా, అలాగే ఆ పేరను బట్టి ఈ పేర కూడా మనం జవాబులు రాయాలి. పేర రాస్తున్నాను చూడండి సార్. అనగా అనగా ఒక రాజు సుధాముడు. ఆ రాజు చాలా బలవంతుడు. రాజులకు పొరుగు రాజులకు అతడంటే చాలా భయం. మండలంలో ఈ భూమండలానికి నేనే రాజును. అనుకునేవాడు ఒక రోజు సుధాముడు అడవికి వేటకు పోయాడు. ఇది పేరా. పేర ఒకసారి మళ్ళీ చదువుదామా. అనగాననగా ఒక రాజు, ఆయన పేరు సుధాముడు. ఆ రాజు చాలా బలవంతుడు. పొరుగు రాజులకు అతడంటే చాలా భయం. ఈ భూమండలానికి నేనే రాజును అనుకునేవాడు. ఒకరోజు సుధాముడు అడవికి వేటకు పోయాడు. ఇది పేర. మళ్ళీ చదువుతాం చూడండి. అనగాననగా ఒక రాజు, ఆయన పేరు సుధాముడు. ఆ రాజు చాలా బలవంతుడు. పొరుగు రాజులకు అతడంటే చాలా భయం. ఈ భూమండలానికి నేనే రాజును అనుకునేవాడు. ఒకరోజు సుధాముడు అడవికి వేటకు పోయాడు. అనగనగా ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరేంటి? సుధాముడు. ఆయన రాజు కదా. ఆ రాజు చాలా బలవంతుడంట. ఎలాంటి వాడంట? చాలా బలవంతుడు. ఆ రాజుకి ఇరుగు పొరుగు రాజులు అందరికంటే నేనే బలవంతుడు అనుకునేవాడంట. ఇరుగు పొరుగు రాజులు అంటే పక్క రాజ్యాల్లో రాజులు ఉంటారు కదా, ఆ రాజుల కన్నా ఇతనే బలవంతుడు అనుకునేవాడంట. అతడంటే చాలా భయం అంట అందరికీ కూడా, పక్క రాజ్యాలందరికీ కూడా. కానీ ఈ రాజు ఈ భూమండలానికి నేనే రాజును అనుకునేవాడంట.
ఏమనుకునేవాడంట, ఈ భూమండలానికి అంతటికి నేనే రాజును అనుకునేవాడంట. ఒకరోజు సుధాముడు అడవికి వేటకి పోయాడు. ఇది కథ. అయితే ఇప్పుడు చూడండి, కింది పేరా చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. పేరా చదవాలి, ఇచ్చిన ప్రశ్నలకు మనం జవాబులు రాయాలి. ఓకేనా? మొదటి ప్రశ్న చూద్దాం. రాజు పేరు ఏమిటి? రాజు పేరు ఏమిటి? రాజు పేరు ఏమిటి? సుధాముడు. వెరీ గుడ్. రాజు పేరు ఏం పేరు? సుధాముడు. వెరీ గుడ్. రెండవ ప్రశ్న, సుధాముడు అంటే ఎవరికి భయం? చూద్దాం. సుధాముడు అంటే ఎవరికి భయం? సుధాముడు అంటే ఎవరికి భయం? మన పేరాలు చూడండి, సుధాముడు అంటే ఎవరికి భయం? ఎవరికి భయం? పొరుగు రాజులకు అతడంటే చాలా భయం. పొరుగు రాజులకు. సుధాముడు అంటే ఇప్పుడు మనం ఇది రాసుకోవాలి, పొరుగు రాజులకు భయం. చూసారా, సుధాముడు అంటే ఎవరికి భయం? సుధాముడు అంటే పొరుగు రాజులకు భయం. చూసారా, పొరుగు రాజులకు అతడంటే చాలా భయం. ఫస్ట్ క్వశ్చన్, మొదటి ప్రశ్న, రాజు పేరు ఏమిటి? రాజు పేరు సుధాముడు. రెండవ ప్రశ్న, సుధాముడు అంటే ఎవరికి భయం? సుధాముడు అంటే పొరుగు రాజులకు భయం. మొదటి ప్రశ్న ఎక్కడ ఉందో చూడండి ఆన్సర్. రాజు పేరు ఏమిటి? సుధాముడు. రెండవ ప్రశ్న, సుధాముడు అంటే ఎవరికి భయం? పొరుగు రాజులకు. చూసారా, మొదటి ప్రశ్న, రాజు పేరు ఏమిటి? రాజు పేరు సుధాముడు. సుధాముడు అంటే ఎవరికి భయం? సుధాముడు అంటే పొరుగు రాజులకు భయం. చూసారా, పేరా ఇచ్చి క్వశ్చన్కి ప్రశ్నలకు జవాబులు రాయమంటే మనం ఈ విధంగా రాసుకోవాలి. ఈ రెండు ప్రశ్నలు రాసుకోండి, ఇంకొక మూడు ప్రశ్నలు ఉన్నాయి, నేను రాస్తాను. ఓకే, ఇప్పుడు మూడవ ప్రశ్న చూద్దాం. మూడవ ప్రశ్న, రాజు ఏమనుకునేవాడు? రాజు ఏమనుకునేవాడు? రాజు ఏమనుకునేవాడు? చూడండి పేరాలు, అనగనగా ఒక రాజు, ఆయన పేరు సుధాముడు. ఆ రాజు చాలా బలవంతుడు. పొరుగు రాజులకు అతడంటే చాలా భయం. ఈ భూమండలానికి నేనే రాజును అనుకునేవాడు. ఒకరోజు సుధాముడు అడవికి వేటకు పోయాడు. ఇప్పుడు రాజు ఏమనుకునేవాడు? ఏమనుకునేవాడు చెప్పండి. ఈ భూమండలానికి నేనే రాజును అనుకునేవాడు. చూసారా, ఈ భూమండలానికి నేనే రాజును
అనుకునేవాడు. రాజు ఏమనుకునేవాడు? నేనే ఈ భూమండలానికి నేనే రాజు అనుకునేవాడు. భూమండలానికి నేనే రాజుని అనుకునేవాడు అంట. చూసారా మనకి ఇక్కడ, ఈ భూమండలానికి నేనే రాజును అనుకునేవాడు. చూసారా రాజు ఏమనుకునేవాడు అంటే, ఈ భూమండలానికి నేనే రాజును అనుకునేవాడు అంట. నాలుగో ప్రశ్న, సుధాముడు ఒకరోజు ఎక్కడికి వెళ్ళాడు? సుధాముడు ఒకరోజు ఎక్కడికి వెళ్ళాడు? ఒకరోజు సుధాముడు అడవికి వేటకు పోయాడు. అంటే ఇప్పుడు ఏం రాయాలి ఇక్కడ మన జవాబు? సుధాముడు ఒకరోజు ఎక్కడికి వెళ్ళాడు? అడవికి. దేనికోసం వెళ్ళాడు? వేటకు. వెళ్ళాడు. సరే, సుధాముడు అడవికి వేటకు వెళ్ళాడు. సుధాముడు ఒకరోజు ఎక్కడికి వెళ్ళాడు? సుధాముడు ఒకరోజు అడవికి వేటకు వెళ్ళాడు. సుధాముడు ఒకరోజు అడవికి వేటకు వెళ్ళాడు. మళ్ళీ చూద్దాం ఒకసారి థర్డ్ క్వశ్చన్. మూడవ ప్రశ్న, రాజు ఏమనుకునేవాడు? ఈ భూమండలానికి నేనే రాజును అనుకునేవాడు. ఈ భూమండలానికి నేనే రాజును అనుకునేవాడు. నాలుగవ ప్రశ్న, సుధాముడు ఒకరోజు ఎక్కడికి వెళ్ళాడు? సుధాముడు ఒకరోజు అడవికి వేటకు వెళ్ళాడు. చూసారా, ఇచ్చిన పేరా నుంచి ప్రశ్నలకు జవాబులు రాయమంటే మనం ఈ విధంగా రాసుకోవాలి. మొదటి ప్రశ్న ఏంటి? రాజు పేరేమిటి? రెండవ ప్రశ్న, సుధాముడు అంటే ఎవరికి భయం? మూడవ ప్రశ్న, రాజు ఏమనుకునేవాడు? నాలుగవ ప్రశ్న, సుధాముడు ఒకరోజు ఎక్కడికి వెళ్ళాడు? ఓకే, ఈ రెండు ప్రశ్నలు కూడా రాసుకోండి. ఇంకొక ఐదో ప్రశ్న ఉంది, నేను అది ఇన్ తర్వాత రాస్తాను. ఐదవ ప్రశ్న, ఐదవ ప్రశ్న, రాజు ఎలాంటి వాడు? రాజు ఎలాంటి వాడు? పేరలో చూడండి, రాజు ఎలాంటి వాడు అనగనగా, ఒక రాజు, ఆయన పేరు సుధాముడు. ఆ రాజు చాలా బలవంతుడు, పొరుగు రాజులకు అతడంటే చాలా భయం. భూమండలానికి నేనే రాజును అనుకునేవాడు. ఒకరోజు సుధాముడు అడవికి వేటకు పోయాడు. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్, రాజు ఎలాంటి వాడు? రాజు చాలా బలవంతుడు. జవాబేంటి? రాజు చాలా బలవంతుడు. చూసారా రాజు ఎలాంటి వాడు? రాజు చాలా బలవంతుడు అంట. రాజు చాలా బలవంతుడు. ఇప్పుడు మళ్ళీ మొదటి ప్రశ్న చూద్దామా ఒకసారి, రాజు పేరేమిటి? రాజు పేరు సుధాముడు. సుధాముడు అంటే ఎవరికి భయం? సుధాముడు అంటే పొరుగు రాజులకు భయం. మూడవ ప్రశ్న, రాజు ఏమనుకునేవాడు? రాజు
ఈ భూమండలానికి నేనే రాజును అనుకునేవాడు. నాలుగవ ప్రశ్న, సుధాముడు ఒకరోజు ఎక్కడికి వెళ్ళాడు? సుధాముడు ఒకరోజు అడవికి వేటకు వెళ్ళాడు. ఐదవ ప్రశ్న, రాజు ఎలాంటి వాడు? రాజు చాలా బలవంతుడు. చూసారా, ఇచ్చిన పేరా నుంచి ప్రశ్నలకు జవాబులు రాయమంటే మనం ఈ విధంగా రాసుకోవాలి. ఇచ్చిన పేరాలో ఇచ్చిన ఐదు క్వశ్చన్కి జవాబులు రాసాం కదా మనం, ఇలాగే ఇచ్చిన పేరా నుంచి జవాబులు రాయమంటే ఈ విధంగా మనం రాసుకోవాలి. ఓకేనా? ఈ క్వశ్చన్ కూడా రాసుకోండి, మిగతావి తర్వాత క్లాస్లో నేర్చుకుందాం.